ఆ రోజు ఆ పేపర్ తెచ్చి నాకు ఇచ్చినాడు. దాన భైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడతాడంటే, కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తుమ్ములు మూసేస్తే మళ్ళా బాంబులు పెట్టి పగలగొడతాం లేపేస్తామని మాట్లాడినాడు. నా కోపం వచ్చి నేను చెప్పిన అదే సుంకేసుల బరాజ్ కట్ట మీద నిలబడి ఉన్నా నేను. నేను చెప్పిన అక్కడ, రాజశేఖర రెడ్డి నీకు దేవుడు ఆరు చేతులు ఇవ్వలేదు, నీకు కూడా రెండే చేతులు ఉన్నాయి, మాకు కూడా రెండే చేతులు ఉన్నాయి, డెఫినెట్గా నువ్వు ఆర్డీఎస్ కాడ తుమ్ములు బద్దలు కొట్టి చూడు, నీ సుంకేసుల బరాజ్కి 100 బాంబులు పెట్టి లేపేస్తాం దుమ్ములు కలిపిస్తామని చెప్పినాం. తర్వాత నాకు నేనే అనుకున్నా ఇదేమైనా తప్ప మాట్లాడినామా అని. ఆ రోజు నేను పేపర్ వాళ్ళని అడిగిన, కొద్దిగా ఎంక్వైరీ చేసి చెప్పండి అని. సాయంత్రం వరకు మహబూబ్నగర్ జిల్లా అంతా పేపర్ వాళ్ళు తెలుసుకొని నాకు ఒక విషయం చెప్పినారు, సార్ మీరు మాట్లాడింది తప్పు అనుకుంటలేరు, ఇక మాకు కూడా ఒక బాంబేసే మగోడు పుట్టిండు, ఇప్పుడు పాలమూరుకు నీళ్ళు వస్తాయని చెప్పి సంతోషపడుతున్న ప్రజలని చెప్పి మాట్లాడింది. అవి అంత ఘోరంగా ఉన్న కాలువ నీళ్లు, పాత ప్రాజెక్టు నీళ్లు, తుమ్ములు బద్దలు కూడా తీసుకుంటూ పోతే మాట్లాడినోళ్ళు లేడు, బోయిలను కొంచెపోయి ఎస్టీలలో పెడితే మాట్లాడినోళ్ళు లేడు, పెండింగ్ ప్రాజెక్టులని కల్వకుర్తి నెట్టెంపాడు బీమా అని పెండింగ్ పెడితే పట్టించుకునేవాడు లేడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు బట్టిగా సీటీలు కొట్టి ఆగమవుడు కాదు, ఈ విషయాల మీద చర్చ జరగాలి. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు? ఆనాడు చేసింది జాలక మల్లయ్యల కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సిగ్గు లేకుండా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఏముండే ఇందిరమ్మ రాజ్యంలో మనం చూడలేదా? ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి బతుకులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి బతుకులు, అంత ఎండి సచ్చినం, తప్ప ఎవడు ఆదుకున్నోడు లేడు, పేదల బాధ పట్టించుకున్నోడు లేడు, పేదల కడుపు నింపాలనే సోయి లేదు, రైతుల పొలాలకు నీళ్ళిచ్చే సోయి లేదు, ఏది కూడా చేయలే. తెలంగాణ నాగం పట్టించి తెలంగాణ బతుకును నాశనం చేసినారు. నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆనాడు జరిగిన అన్యాయాలన్నీ ఒకటి ఒకటి సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. ఆర్డీఎస్ మీద తుమ్మిళ్ళ ఎత్తిపోతలు కట్టుకున్నాం, దాని ద్వారా ఒక 30-35 వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉంది, మిగిలిన దానికి రావాలి. మీకు మల్లమ్మకుంట రిజర్వాయర్ కావాలి ఇక్కడ, తప్పకుండా దాన్ని చేసి పెడతామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను.